నా పేరు బాలచంద్రం, హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ మోర్తాడ్. మన పాఠశాల యందు ఓపెన్ స్కూల్ సిస్టంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికి అవకాశం ఉంది. మరి ఎవరైతే 10వ తరగతి చదవకున్న మధ్యన ఆపేసిన వాళ్ళు కానీ, లేదా ఫెయిల్ అయ్యి ఇంటి వద్ద ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఈ 10వ తరగతి ఓపెన్ స్కూల్ సిస్టంలో పెట్టి పాస్ అయినట్లయితే వారికి రెగ్యులర్ యొక్క ఎస్ఎస్సి మేము ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇది కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే అన్నిటికంటే ఫర్దర్లో జాబ్ కానీ, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, అన్నిటి కూడా ఈక్వల్గా, అంటే రెగ్యులర్ యొక్క ఎస్ఎస్సి మేము ఎంతైతే మనకు రెగ్యులర్గా ఉపయోగపడుతుందో సేమ్ ఈ ఓపెన్ సిస్టంలో కూడా పాస్ అయినట్లయితే అన్ని వ్యవస్థలకు కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఎంసెట్ పోవాలన్నా, ఇంటర్మీడియట్ చదవాలన్నా వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది సేమ్గా. మరి అదేవిధంగా మన దగ్గర ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వలన ఇంటర్మీడియట్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఆర్ట్స్ గ్రూప్ సంబంధించినవి ఉన్నవి. ఒకవేళ సైన్స్ గ్రూప్ కావాలంటే కూడా ఓపెన్ సిస్టంలో ఉన్నాయి. ఏంటిది ఎంపీసీ కానీ బైపీసీ లాంటివి, అవి మన జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ మోతాదు ఈ సైన్స్ గ్రూప్కి సంబంధించినవి ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఆర్ట్స్ చేయొచ్చు. ఆర్ట్స్ దానిలో ఇంటర్మీడియట్ అనేది చేయడానికి ఆస్కారం ఉంది. అంటే హెచ్ఈసి కానీ సిఈసి కానీ ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉంది. ఇది 10వ తరగతి రాయడానికి 14 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే దానికి ఎలిజిబుల్. ఒకవేళ మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా కానీ చదవడం రాయడం అడిగితే, వారికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వారు కూడా మేము సొంతంగా మేము రాయగలుగుతాం కాబట్టి, చదువుకొని రాయగలుగుతామంటే వారు కూడా 10వ తరగతి రాయడానికి అర్హుడే. కాబట్టి 14 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఉద్యోగంలో ఉండి కూడా వారికి ప్రమోషన్ రావాలన్నా కానీ కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ కానీ తర్వాత ఎస్ఎస్సి కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏఎన్ఎంస్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, తర్వాత ఆటో వర్కర్స్ కానీ, ఈ విధంగా ఎవరైనా సరే మీకు ఇంత చదువు మధ్యలో ఆగిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చేసుకోవచ్చు. మన పర్స్పెక్టివ్స్ ఈ విధంగా ఉంటుంది. దీని విధంగా ఇది మొత్తం కంప్లీట్. దీనిలో మీకు మనం ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి, ఎంత ఫీజు ఎంత, మన సబ్జెక్ట్ ఏంటిది, అవన్నీ కూడా ఇందులో వివరాలు అన్నీ ఉంటాయి. ఈ ప్రాస్పెక్ట్ కూడా ఇస్తాం ఒక్కొక్కరికి. దీనిలో ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇది ఈ అప్లై చేయడానికి ఈ సంవత్సరానికి మాత్రం అప్లై చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు వితౌట్ ఫైన్ తోటి ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనము అప్లై చేయడానికి ఫీజు ఎట్లా ఉంటుందంటే, ఫీజు సిస్టము ఈ దీనిలో అంటే ఎవరైతే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, తర్వాత మహిళలు కానీ, వారికి ఫీజు అనేది మినహాయింపు ఉంటుంది. వారికి జనరల్ ఎట్లా ఉంటుందంటే, మనకి ఎస్ఎస్సికి 100 రూపాయలు ఏది రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, తర్వాత 600 రూపాయలు 5 సబ్జెక్టుల కోసం 600 ఉంటుంది. ఈ 600 ప్లస్ 700 రూపాయలు ఫీజు ఉంటుంది గవర్నమెంట్కి. తర్వాత మీ సేవల్ని మనము ఆన్లైన్లో చేయించుకోవాలి. వాళ్ళు చేసి ఒక ఫామ్ ఇస్తారు, మనకు ప్రింట్ తీసి ఇస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వారికి డబ్బులు వారికి ఇవ్వవలసి వస్తుంది. అంటే వారి యొక్క ప్రాసెస్ ఫీ అనేటువంటిది ఇవ్వవలసింది, వాళ్ళకే తీస్తారు. ఒకవేళ మనము అవి కాకుండా ఈ 5 సబ్జెక్టులు మినిమం కంపల్సరిగా 5వ టెన్త్ క్లాస్కు, ఈ 5 కాకుండా ఇంకా వేరే ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్టులు కూడా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు వేరే వాళ్ళు. అట్లా రాసుకున్నట్లయితే ఒక్కొక్క సబ్జెక్టుకు ఇంకో 150 రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు ఎస్ఎస్సిలో ఆ విధంగా అంటే కేటగిరీ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 600 ఫీజు ఉంది, 100 రూపాయలు ఏమో రిజిస్ట్రేషన్ ఫీ ఉంటే. ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓన్లీ అది జెంట్స్, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ 100 ఉంటుంది, తర్వాత 5 సబ్జెక్టులకు 1000 రూపాయలు అనేటువంటిది ఫీజు ఉంటుంది. ఇది ఎస్ఎస్సికి సంబంధించింది. ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ అనేటువంటిది 200 ఉంటుంది, తర్వాత 800 ఏమో జనరల్ ఫీ ఉంటుంది. అంటే ఇది ఎవరికి ఇంతకుముందు చెప్పినట్టు రిజర్వ్లో ఉన్నటువంటి కేటగిరీ, అంటే ఇది ఉమెన్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, వాళ్ళకు 800 ఉంటుంది. ఓసీ వాళ్ళకైతేనేమో 1100 రూపాయలు. ఈ 200 అనేది రిజిస్ట్రేషన్ అందరికి కామన్. ఈ జనరల్ వాళ్ళకు మాత్రము 1100 ఉంటే, ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 800 ఉంటుంది.
కాబట్టి నేను మన మూర్తాడి యొక్క ప్రజలకు తెలియజేయాలంటే మంచి అవకాశం, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీ యొక్క క్వాలిఫికేషన్ పెంచుకొని అన్నిటికీ అంటే జాబ్ తీసే వాళ్ళకు కూడా ప్రమోషన్ కావాలంటే ఇంటర్మీడియట్ చేయొచ్చు, తర్వాత ఎస్ఎస్ అవసరం ఉంటే ఎస్ఎస్సి చేయొచ్చు, తర్వాత ఫ్యూచర్లో మనం ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చేయడానికి కూడా పోవచ్చు, ఒకవేళ సైన్స్ గ్రూప్లో పాస్ అయితే ఎంసెట్ కూడా రాసి కూడా బీటెక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నిటికీ ఎంటెక్ే కాదు అంటే బీటెక్ే కాకుండా ఎంబీబీఎస్ కూడా, అంటే ఒకవేళ ఎంబీబీఎస్ కూడా ఇది ఇంటర్మీడియట్ చేసి ఎంట్రన్స్ రాసి సీట్ వస్తే కూడా చేయడానికి ఎలిజిబుల్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఈక్వల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ మొత్తంలో మీరందరూ దీనిలో జాయిన్ అయ్యి కావాలని కోరుతున్నాను. జాయిన్ అయిన వారికి ఫ్రీగా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ బుక్స్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. మన గవర్నమెంటే దీనికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సండే సండే క్లాసులు నడుస్తాయి. ఆ క్లాసులు పూర్తయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి టైం వస్తుంది. ఆ టైం ఇచ్చినప్పుడు మనం ఎగ్జామ్ ఫీజు కట్టాలి. కట్టుకున్న తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ రాసుకున్నట్లయితే మీకు పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది, అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరోసారి మీకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే పెద్ద మొత్తంలో దీన్ని ఉపయోగించుకోవడానికి అందరూ ఎక్కువ మొత్తంలో ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ పత్రిక మొత్తంగా నేను కోరుకుంటున్నాను. మరి పత్రికల వాళ్ళు కూడా మనకు ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నందుకు పత్రిక సోదరులకు మరి ఛానల్ సోదరులకు కూడా కృతజ్ఞతలు. K6